వీడియో తీయన్నది చూడ కూడా చూడ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అరే నిన్న చిన్నప్పుడు చూసినా కదా రా అక్క లాగా రా గేటు విజ్ఞాన కేంద్రం. హాయ్ హాయ్ చెప్పవే ఎలా మీ ఫ్రెండ్స్ మీ బ్యాచ్ అందరిని పెడతా. ఏ యూట్యూబా ఎట్లుండాలా ఎట్లుండాలా. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు థంబ్నైల్ చూసి టైటిల్ చూసి అర్థమైపోయే ఉంటుంది. అలాగే అంతకన్నా ముందు నేను సో చాలామంది అయితే నేను కట్టుకున్న సారీ డీటెయిల్స్ అయితే కంపల్సరీ అడుగుతారు. సో మీరు అడగక ముందే నేను ఈరోజు అయితే షేర్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ సారీ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ నేను ముందు బ్లాగ్లో అయితే షేర్ చేశాను. అలాగే ఈ సారీ వచ్చేసి నేను వైష్ణవి కలెక్షన్స్ నుండి నేను ఈ శారీని సెలెక్ట్ చేసుకుంటానంటే ఇలాంటి శారీస్ అయితే తప్పవు అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మనం ప్రతి ఫంక్షన్స్కి అయితే మంచి శారీ కట్టుకోవాలి అనేది ఆతృత ఉంటుంది కదా. సో ఇదైతే నేను డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. శారీ మాత్రం సూపర్గా ఉంది, కలర్ కాంబినేషన్, అలాగే క్లాత్ కూడా చాలా బాగుందండి. సో వీళ్ళ దగ్గర వచ్చేసి ఏంటంటే సో ఏమేమి శారీస్ ఉంటాయనేది కూడా వీళ్ళ దగ్గర నేను కొన్ని నేమ్స్ అనేది చెప్తాను, అలాగే కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. మీరు నచ్చితే మాత్రం డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి, ఎందుకంటే శారీ మాత్రం చాలా మంచి లుక్ అవుతుంది అన్నమాట. చందేరి కుప్పడం సిల్క్ శారీస్ ఉంటాయండి, వెంకటగిరి పట్టు శారీసు, అలాగే బనారస్ సిల్క్ శారీసు, లినిన్ సిల్క్ శారీసు, కోటా సిల్క్ శారీసు. సో ఇవన్నీ మీకు ఏదైతే కావాలనుకుంటే అది వాళ్ళని వాట్సాప్ ద్వారా అడిగారనుకోండి, డెఫినెట్గా మీకు రిప్లై అనేది ఇస్తారు. కాల్ చేసినా కూడా వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారనమాట. ఇప్పుడైతే మనకి పెళ్ళిళ్ళ సీజన్ అన్నీ వచ్చేసాయి కదా, సో తప్పకుండా చెక్ చేసుకోండి. ఇక్కడైతే ఇంకా నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, గ్రూప్స్ కూడా ఇస్తాను అనమాట. ఇన్స్టాగ్రామ్ది కూడా వాసవి కలెక్షన్ అండి ఇన్స్టాగ్రామ్ నేమ్ కూడా. సో ఇక్కడైతే ఇంకా మేమైతే రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోయాము. సో మా తమ్ముడుదండి పిన్ని వాళ్ళ బాబు అన్నమాట, అంటే అమ్మకి సొంత చెల్లె కొడుకు, అంటే అమ్మ వాళ్ళు మొత్తం ఐదుగురు అన్నమాట. ఇంకా ఊరు నుండి అయితే ఎక్కువ మంది అయితే రాలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మేమైతే ఇంకా అటెండ్ అయ్యామన్నమాట ఈ రిసెప్షన్కి. సో అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు షేర్ చేస్తారు. చూడండి చాలా చాలా బాగా జరిగింది. సో ఇక్కడ వచ్చేసి అంటే తిని వచ్చేసి ఇంకా అత్తమ్మ వీళ్ళు కూడా మా దగ్గరే అండి. నేను ఒక 20 ఇయర్స్ తర్వాత చూశానన్నమాట మళ్ళీ అత్తమ్మని, అదే అంటుంది. సో వీడియోలో కూడా నేను చిన్నప్పుడు చూశానమ్మ నిన్ను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. సో చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా కూడా మాట్లాడింది అనమాట. సో ఇక్కడైతే ఇంకా మనము రిసెప్షన్కి వెళ్ళిపోదాము, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు షేర్ చేస్తాను. చూడండి, అలాగే ప్లీజ్ బ్లెస్సింగ్స్ మా తమ్ముడికి మా మర్దలకి కొత్త మర్దలకి. సో తన నేమ్ కూడా చైతన్య అన్నమాట, నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా మీరు కూడా వచ్చేసేయండి ఒకేనా. మన బుజ్జి కూడా ఇట్లనే ఉంటది కదా, నీలాగే ఉంటుంది శ్యామన్న బిడ్డ. అయితే బుజ్జి కొంచెం పెళ్లి చేసి
సో మొత్తానికి అయితే ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళాక ఇంకా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతిలో అయితే జరుగుతుంది కదా, రిసెప్షన్స్ కానీ అలా. సో నేనైతే ఈరోజు మొత్తం క్లియర్గా అయితే వీడియోస్ అయితే తీసాను అన్నమాట, అందరినీ కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా తీసాను. సో చూసేయండి. సో ఇక్కడైతే ఇంకా అన్నీ రెడీగా అయితే పెట్టారు, అంటే పెళ్ళి కూతురికి పెట్టాల్సినవన్నీ పెళ్ళి కొడుకులు ఇక్కడ అయితే అన్ని బుట్టలు అలా మొత్తం పండ్లు కానీ పూలు గాజులు అన్నీ. సో మేమైతే ఇలా పెడతామన్నమాట. సో ఆ పాప వచ్చేసి ఏంటంటే మా చెల్లి కూతురు అండి, పిన్ని వాళ్ళ మనవరాలన్నమాట, బిడ్డ కూతురు. సో ఇక్కడ ఏంటంటే ఇంకా అన్నీ అయితే మేము తీసుకెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాము స్టేజ్ మీదకి. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఒకరి తర్వాత ఒకరం అయితే ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటెం అయితే పట్టుకొని ఇంకా బయలుదేరుతున్నాము. సో ఇంకా ఆడపడుచు అయితే కంపల్సరీ మంగళహారతి అనేది పట్టుకోవాలి. సో తర్వాత అయితే ఇంకా స్టేజ్ పైకి అయితే వెళ్తున్నాము. పెళ్ళి కొడుకు క్షమించాలి, ఇది టెక్నికల్ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు.
మరింత భాగాలే మగాయి ఆహం ఏమంటే ఒకసారి చప్పట్లు కొట్టాలా ఆహం ఆహం నామతి వారింట పెళ్లి సన్నాయే మోగింది పెరువాళ్ళ వారింట భాజ విజయలక్ష్మి గుట్టే దంపతుల కోయమ్మ గారాల పత్రుడు రాజకుమారమ్మ ఆహం ఆహం దంపతులకు ఓయమ్మ గారాల పుత్రిక చైతన్య ఓయమ్మ ఆహం ఆహం చుక్కల చంద్రుడు మా పెళ్లి కొడుకు ఓయమ్మ విరిసేటి వెన్నెల మా పెళ్లి కూతురమ్మ ఆహం ఆహం ఇద్దరి దంపతులకు కాబోయే దంపతులకు ఇద్దరికి కూడా వివాహ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. తక్కువే అది వీడియో తీయన్నది చూడకూడదు మోసిని పారిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, కట్ చేయని అస్సలు కట్ చేయ, ముక్క కూడా కట్ చేయ. వచ్చేసి మా తమ్ముడు అండి, నా పెళ్లి కొడుకు తమ్ముడు అనమాట. నా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. ఇక్కడ ఏంటంటే ఇంకా కామెడీ అయితే చేశాడు, ప్రతిసారి ఇంకా వీడియో తీసుకుంటే హై ఫ్రెండ్స్ అంటాడు అనమాట. నేను ఇంకా డైరెక్ట్ వీడియో తీశాను. సో ఇక్కడైతే ఇంకా అమ్మాయిని అయితే స్టేజ్ పైకి తీసుకొచ్చారు, అమ్మాయిని అబ్బాయిని. తర్వాత ఏంటంటే ఇంకా వాళ్ళకి తీసుకొచ్చిన ఫ్రూట్స్ కానీ అన్ని పూలు పలారాలు అయితే అన్నీ పెడతారనమాట. సో మా దాంట్లో ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్క రకం ఉంటుంది ఇలా ఎంగేజ్మెంట్ అనేది. సో మీ పద్ధతి ఎలా ఉంటుందని కూడా కామెంట్ చేయండి. సో ఇక్కడ సాంగ్స్ అనేది చాలా చాలా బాగా పాడారు, చాలా బాగా అనిపించింది. కాకపోతే ఏంటంటే ఆ సాంగ్స్ అనేది పెడితే ఇంకా మనకి కాపీరైట్ వస్తుందేమనేసి నేనైతే ఇంకా ప్లే చేయలేదు. కొన్ని కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే ఇంకా లైట్గా ఉంచాను, అలాగే బ్యాక్గ్రౌండ్ వాయిస్ రియల్ వాయిస్ అయితే కొన్ని ఉంచాను అనమాట. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగారనమాట. సో తర్వాత ఏంటంటే ఇంకా వాళ్ళు ఒకరి తర్వాత ఒకరం అయితే ఇలా పళ్ళు అనేది పెట్టు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది సందర్భ అందరి అయితే అక్కడ సాంగ్స్ అయితే చాలా చాలా బాగా పాడారు. అమ్మా పెళ్లి కూతురు అమ్మ గారు కొద్ది వెనక్కి జరగండి. ఒకరి తర్వాత ఒకరు చేయండి, తొందరలేదు. Thank you.
ఒక నిమిషం మీరు ఒకసారి ఆ డ్రైవ్ పట్టుకున్నారు తీసే ఛాలెంజ్ పాపని ఎక్కడ తీసుకో పాపని తిప్పండి రెడీ ఇటు చూడాలండి అందరు ఇటు చూడాలమ్మా పాప ఓకే వెళ్దామా షాప్కి వెళ్దామా మరో షాప్కి ఇక్కడ ఏంటంటే ఇంకా చూసారా బుడ్డది టిక్ టాక్ టిక్ టాక్ అనేవి పాట పాడుతుంది ఎందుకంటే తినే టిక్ టాక్ కావాలంట ఇంకా మా అందరం కలిసి ఏంటంటే టిక్ టాక్ చేస్తావా అని అంటున్నారు అనమాట కామెడీగా సో చాలాసేపు అయితే ఇంకా పాప ఏడ్చింది తర్వాత కొనిచ్చింది దాకా అదే పాట పాడిందండి ఫంక్షన్ మొత్తం అయితే ఇంకా పాట పాడుకుంటుంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా మామూలు వైట్ షర్ట్ ఉంది కదా అప్పుడే జస్ట్ వచ్చారు అంటే నాన్నకి మేనత్త కొడుకు అండి అలాగే నేను చిన్నప్పుడు చూశారనమాట మళ్ళీ ఇంకా ఈరోజు చూసి మాట్లాడాను చాలా బాగా మాట్లాడాడు సో చిన్నప్పుడు చూసానమ్మా నిన్ను అంటున్నాడు అనమాట సో ఇంకా చాలాసేపు అయితే ఇలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని ఇంకా అందరం అయితే చాలా బాగా మాట్లాడుకున్నాం చాలా హ్యాపీగా కూడా అనిపించింది సో వీళ్ళంతా ఏంటంటే ఇంకా మా బాబాయ్కి అందరు పరిచయం అనమాట ఇంకా అందరైతే అటెండ్ అయ్యారు సో చాలా వరకు అయితే వచ్చారనమాట సిటీలో ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ వచ్చారు విలేజ్ వాళ్ళైతే ఇంకా తక్కువ వచ్చారనమాట మా ఇంకా అమ్మ వాళ్ళు కానీ అలాగే పిన్ని వాళ్ళందరూ ఏంటంటే ఇంకా పెళ్ళికి వద్దామనేసి ఇంకా అనుకున్నారంట సో ఇంకా ఇక్కడికైతే రాలేదు సో మేమైతే ఇంకా దగ్గరున్న వాళ్ళం అయితే ఇంకా అటెండ్ అయ్యాము సార్ ఉందిరా చెప్తా
లైసెన్స్ ఇచ్చాం మీరు రైట్ లెగ్ మీద ఎక్కువ వెయిట్ వేసి బెండ్ అయిపోతుంది. చిన్న చెయ్యి ముందు తీసుకో కొంచెం ఏదన్న చెయ్యి ముందు నీది నీ చెయ్యి తాకు అటెండ్ చేసుకున్నది నాకు ఇస్తావా ఇస్తావా సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఇంకా స్టేజ్ పైకి వచ్చాము వీడియో ఫోటో అలాగే. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా చాలామంది అయితే నా ఛానల్ చూస్తున్నాం అనేసి చెప్పారు. అంటే మా చెల్లి ఇంక అందరికీ మా తమ్ముళ్ళందరికీ అయితే చెప్పారంట. అంటే చుట్టాలకి ఏంటంటే ఇంకా మా అక్కకి ఛానల్ ఉందనేసి అలా చెప్పారంట. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా మన చుట్టాలలో ఒకరికి ఛానల్ ఉందంటే అసలు చెప్పలేని ఆనందం అనేసి అన్నారు. సో నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా మన వీడియో చూస్తారంటే ఇంకా అదొక హ్యాపీనెస్ కదా. సో ఇక్కడైతే ఇంకా అందరం అయితే ఫొటోస్ దిగి తర్వాత అయితే ఇంకా కూర్చున్నాము. సో వీళ్ళంతా ఏంటంటే ఇంకా మా పిన్ని వాళ్ళ ఊరోళ్ళండి. అలాగే అమ్మాయి తరఫున వాళ్ళు కూడా ఇంకా అందరు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నారు. మీ ఫ్రెండ్స్ వీళ్ళంతా మీ ఫ్రెండ్స్ మీ బ్యాచ్ అందరిని పెడతా. సో తినొచ్చేసి ఇంకా సాంగ్స్ చాలా బాగా పాడతారండి జయరాజ్ గారు. మీకు అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటా. తెలిసిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. పాటలు అయితే చాలా చాలా బాగుంటాయి. చాలా బాగా కూడా మాట్లాడారు. సో ఇదండి ఇంకా నేను వెళ్ళేటప్పుడు అయితే కాసేపు వీడియో తీసుకొని బాయ్ చెప్తున్నాను. ఇంకా
సో అయితే ఇంకందరం చాలాసేపు అయితే మాట్లాడుకున్నాం, చాలా బాగా స్పెండ్ చేసాం అనమాట. సో ఇంకా బయలుదేరేటప్పుడు అయితే నేను కాసేపు వీడియో తీసుకుని ఇంకా బయలుదేరిపోయాము. సో ఇదండి ఈరోజు మా తమ్ముడు రిసెప్షన్. సో ప్లీజ్ బ్లెస్సింగ్ ఫ్రెండ్స్ ఇద్దరికి, చైతన్య రాజశేఖర్, ఇద్దరు నేమ్స్ కూడా చాలా బాగా అనిపించింది. అలాగే పెళ్లి కూతురు నా నేము కావడం ఇంకా హ్యాపీగా అనిపించింది. అంటే నేను చాలా వరకు అయితే తక్కువ చూశానన్నమాట డైరెక్ట్, ఇంకా అంటే వినడం వరకే, చూడడం మాత్రం ఈ కొత్త మార్గాలది అనమాట. హ్యాపీగా అనిపించింది. సో ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్, లైక్, అలాగే కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్.